హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. ఇది వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అన్నమాట. నేను మా హస్బెండ్ ఈరోజు బయట డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము, సో అందుకే బయటకు వచ్చాము. రెస్టారెంట్లో ఎప్పుడు తినేదే కదా అని చెప్పి సరదాగా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని అనుకున్నాము. స్ట్రీట్ ఫుడ్ అంటే మనకు హైజీనిక్గా ఉంటుందో లేదో, ఇంకా టేస్ట్ బాగుంటుందో లేదో అని మనకు డౌట్స్ ఉంటాయి. సో మేమేమనుకున్నామంటే ఒక 3 క్వాలిటీస్ అవి సాటిస్ఫై అయితేనే మనం అక్కడ ట్రై చేద్దాము, లేకపోతే వద్దు అని ఫిక్స్ అయ్యామన్నమాట. అవి ఏంటి అంటే, ఫస్ట్ మనకు హైజీన్గా ఉండాలి, నెక్స్ట్ టేస్ట్ బాగుండాలి, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి 500 లోపు ఇద్దరికి సరిపోవాలి డిన్నర్ అని అనుకున్నాము. 500 లోపు ఎందుకంటే మన రెస్టారెంట్కి వెళ్తే ఎలాగో మనకు హైజీన్గా టేస్ట్ బాగుంటుంది, కానీ బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతుంది కదా. సో ఈరోజు మా టార్గెట్ ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇన్ తక్కువ బడ్జెట్ అన్నమాట, 500 బిలో ఫర్ 2 పీపుల్. సో అలాగని చెప్పి సర్చ్ చేస్తున్నాము. ఇదంతా కూడా జేఎన్టీ కుక్కట్పల్లి ఏరియా. ఇక్కడ నుండి మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలా ఉన్నాయండి స్ట్రీట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ కానీ, టిఫిన్స్ కానీ, పకోడీస్ కానీ, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలామంది కూడా ట్రై చేస్తున్నారు. ఇది వచ్చేసి టెంపుల్ బస్ స్టాప్ ఏరియా అన్నమాట, అక్కడ వరకు వెళ్ళాము. ఇక్కడ చాలానే ఉన్నాయండి ఫుడ్ ఆప్షన్స్, కానీ మాకు అనుకున్న బడ్జెట్లో హైజీన్గా అలా ఏం అనిపించలేదు. సో అందుకే మేము మియాపూర్ సైడ్ వెళ్తే బాగుండొచ్చేమో అని చెప్పి అటు సైడ్ వెళ్తున్నామన్నమాట. ఇంకా మేము మియాపూర్ దాకా వచ్చేసాము. మనం జేఎన్టీ నుండి మియాపూర్ వచ్చే దారిలో అయితే మనకు ఎక్కువ ఉండవు, ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి. ఇంకా మేము మదీనా కూడా వెళ్ళే దారిలో మాకు లెఫ్ట్ సైడ్ ఒక చైనీస్ బండి కనిపించింది అన్నమాట, అంటే పక్కకి దోశ బండి కూడా ఉంది, అక్కడ ఒకటే బండి ఉంది అని చాలామంది ఉన్నారు. సో ఇక్కడ నాకు ప్లేస్ కూడా హైజీన్గానే అనిపించింది, సో ట్రై చేద్దామని చెప్పి అక్కడ ఆగాము. మెనూలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం ఫాస్ట్ ఫుడ్ అన్నమాట, చైనీస్ ఐటమ్సే ఉన్నాయండి. మోమోస్ కూడా ఉన్నాయి, మేమైతే చికెన్ మంచూరియా, మోమోస్, ఇంకా హక్కా నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, మేము 3 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము, అన్నీ బిలో 500 అయ్యాయి అండ్ తిన్నాక ఫుల్ అయిపోయింది అన్నమాట. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది, టేస్ట్ చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. అది చూడగానే తెలిసిపోతుంది ఫుడ్ అది బాగుందా, క్వాలిటీగా ఉందా లేదా అని. చూడగానే మాకైతే నచ్చిందండి, ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఇంకా నచ్చింది. చైనీస్ కాబట్టి ఎక్కువ సాసెస్ వేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు వాడిన సాస్ కూడా చాలా క్వాలిటీగా అనిపించింది. ఏదో చీప్గా ఉండే సాసెస్ అయితే అసలు యూజ్ చేయలేదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఎవరైనా వన్స్ ఇన్ ఏ వైల్ ఇక్కడ ట్రై చేయవచ్చు స్ట్రీట్ ఫుడ్. ఆ ఏరియాలో ఉండే వాళ్ళకైతే డెఫినెట్గా ఐడియా ఉండే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. In
ఇంత వేడిగా స్పైసీగా తిన్న తర్వాత చల్లగా కూడా ఏదైనా తినాలి కదా. ముందు ఫలూదా బండి కూడా ఉంది, ఇంకా ఫలూదా కూడా తిన్నామన్నమాట లాస్ట్కి. సో ఈరోజు మా డిన్నర్ ఇలా గడిచిపోయింది, మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ట్రై చేయండి, కొత్తగా ఫన్గా కూడా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.